వాళ్ల పెళ్లి జరిపించడం మన బాధ్యత కదా. అయినా ఈ పెళ్లిళ్ళు జరిగిపోతే అమ్మా తల్లి చాలు. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. చిత్ర పెళ్లి చేసుకుని వెళ్తుంది, మాళవిక అక్కడ ఉండదు, వసంత్ చిత్ర హ్యాపీగా ఉంటారు, ఇంతే కదా. ఇప్పటికీ డైలాగు ఒక 60-70 సార్లు చెప్పుంటావు. నా చెవుల్లో అదే మోగుతూ ఉంది, అందుకనే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎవరు ఏమన్నా కూడా నేను కామ్గానే ఉంటాను, ఓకేనా? మీరు అలిగితే ఎంత ముద్దస్తున్నారో తెలుసా? అవునా? మరైతే అది చేయొచ్చు కదా. చిత్ర, నీతో 7 అడుగులు నడిచే ఈ క్షణం కోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా? వచ్చేసిందిగా. ఎదురు చూసే క్షణాల దగ్గర పడే కొద్దీ కలిగే ఆనందం, ఆ ఉత్సాహమే వేరు. ఎప్పట్లాగే కదా వసంత్, నా మీద నీకున్న ప్రేమే ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేలా చేస్తున్నట్టుంది. జీవితాంతం ఈ ప్రేమ ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మనల్ని, మన నుంచి మన ప్రేమని ఎవ్వరూ విడదీయలేరు. లవ్ యూ చిత్ర. లవ్ యూ వసంత్. వసంత్ అక్క వచ్చేసారా? వచ్చాం. మీ అందమైన ప్రేమ జంటని తన్మయత్వంతో చూస్తుండిపోయాం. అయినా ఈ ప్రేమ అది ఇంకెంతసేపులే, ఇంకొన్ని గంటలు మాత్రమే కదా. అంటే ఇంకొన్ని గంటల్లో పెళ్ళైపోతుంది కదా, ఇక ప్రేమికులుగా ఉండలేరు అంటున్నా. అభి, ఎందుకు ఉండలేరు ప్రేమికులుగా? పెళ్ళైతే ప్రేమికులుగా ఉండకూడదా? నాతో చిత్ర పెళ్లి జరిగితే వాళ్ళిద్దరు ప్రేమికులుగా ఎందుకుంటారే, పిచ్చిమొహందానా? వసంత్, చిత్ర, మొత్తానికి మీ ప్రేమను గెలిపించుకున్నారు. వసంత్ కంగ్రాట్స్. థాంక్స్ అక్క. చిత్ర కంగ్రాట్స్. అదేంటి చిత్ర, నేను కంగ్రాట్స్ చెప్పింది నీకే, ఏ రెస్పాన్స్ లేదేంటి? నేను కూడా నా ప్రేమను గెలిపించుకున్నాను. థ్యాంక్ యూ. ఏంటి చిత్ర అంత డల్గా చెప్తున్నావు? పెళ్లి కూతురంటే ఎంత హుషారుగా ఉండాలి. అదేంటి వసంత్, నీ లైఫ్లోనే ఇది హ్యాపీ మూమెంట్ కదా, మరి తనేంటి అంత డల్గా ఉంది? లేదు, తను ఇప్పటి వరకు బాగానే ఉంది. చిత్ర ఏమైంది? ఏం కాలేదు. మరైతే ఎందుకంత డల్గా ఉన్నావు చిత్ర? ఈరోజు ముహూర్త బలం చాలా పవర్ఫుల్ అట. ఈరోజు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ల బంధం ఎన్నెన్నో జన్మల బంధం లాగా ఉండబోతుందట. అవును చిత్ర, పెళ్ళంటే ఎంత హుషారుగా ఉండాలి. నేను చూడు ఎలా ఉన్నాను. హాయ్ మాళవిక. హే హాయ్ స్నేహ. ఈ డ్రెస్లో చాలా బాగున్నా వసంత్. చిత్ర కూడా చాలా అందంగా ఉంది. జాగ్రత్తగా ఉండు వసంత్, ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా ఎత్తుకెళ్ళినా వెళ్ళొచ్చు. ఓ చుక్ 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 చుక్. వసంత్, ఒక ఇంటి వాడివైపోతున్నా, పెళ్ళైపోతే బరువులు బాధ్యతలు పెరిగిపోతాయి. నీకే హెల్ప్ కావాలన్నా మోమాట పడకుండా అడుగు, నేను చేస్తాను. ఏమైనా ఫైనాన్షియల్గా కూడా అంత అవసరం రాదభిమన్యు. ఏ శోధన ఉన్నారు కదా, మా ఇద్దరికి ఏం కావాలన్నా వాళ్ళు చూసుకుంటారా. కూల్ 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 కూల్. మీరు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఇన్ కేస్ ఏదైనా హెల్ప్ కావాలంటే నేనున్నానని మర్చిపోవద్దు. పదండి. వెల్కమ్ వెల్కమ్. నువ్వు రావేమో అనుకున్నాను యశ్, కానీ వచ్చావు. డెస్టినీ అంటే ఇదేనేమో. అసలు మన లైఫ్స్ ని దేవుడు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడో కదా. నీకు డైవోర్స్ ఇవ్వడం,
ఆ అమ్మాయితో నాకు పెళ్లి కుదరడం, ఆ పెళ్లికి నువ్వు వేద రావడం. కాదు కాదు కాదు, మీ చేతుల మీదుగానే ఆ పెళ్లి జరిపించడం. కలలో కూడా ఇలాంటి అద్భుతమైన సంఘటనలు జరగవు కదా. ఆపుతావు నీ నాన్సెన్స్.